నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం శ్రీమతి ఒలివేటి నాగచంద్రావతి గారు రచించిన బలాత్కారం అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 1983 డిసెంబర్లో ఆంధ్ర ప్రభ వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి. తిరుపతి వెళ్లే ప్యాసింజరు ప్రయాణికులకు హెచ్చరికగా ఒక్క కేక వేసి బద్ధకంగా కదిలింది. నడిచే బండితో పాటు తాను అడుగులు వేస్తూ లేడీస్ కంపార్ట్మెంట్ కిటికీలో నుంచి మెడ సాచి లోపలికి చూశాడు రామ్మూర్తి. తిరునాళ్లలో గాజులు కొట్లోలాగా కిక్కిరిసి ఉన్నారు లోపల ఆడవాళ్లు. ఆ ఇరకాటంలోనూ ఎట్లాగో సందు చేసి సీట్ల మధ్యగా ట్రంక్ పెట్టవేసి దానిమీద సుఖాసీనురాలయ్యి ఇంకా చోటు దొరక గలాభా పడుతున్న జనాన్ని సావకాశంగా తిలకిస్తుంది వరమ్మగారు. ఆవిడనుద్దేశించి, బామ్మోయ్ బండి కదిలింది, నేను పక్క పెట్టులోనే ఉంటా, జాగ్రత్త అని చెప్పి పెట్టె మరచంబు చేతి సంచి అన్నింటినీ ఓ మాట చకచక ఉన్నాయా అని చూసేసి ఆ వరసనే దిక్కు తోచినట్లుగా చేతి సంచి పట్టుకుని నిలబడిపోయిన భార్య కేసు కూడా ఒక సాదా చూపు జరిపి పక్క కంపార్ట్మెంట్ గుమ్మానికి ఉన్న కమ్మి అందుకున్నాడు రామ్మూర్తి. మగడు విసిరిన ఆ సాదా చూపుకే ఇంత మొహమైంది ప్రసూనకి. చేతిలో దిగలాగుతున్న సంచి బరువు బాధగాని, అరగంట నుంచి ఏకధాటిని నించుంటూ మూలాన తిమ్మిరికిపోతున్న కాళ్ళ బాధ కానీ ఆ క్షణంలో తెలియకుండా పోయాయి ఆ వెర్రిబాగుల పిల్లకి. సహజమే మరి, తొలి వలపు విచ్చుకుంటూ వెదజల్లుతున్న పరిమళపు మహత్యమే అది. ప్రసూన 16 ఏళ్ల ముగ్ధ నూతన వధువు. వారి వివాహ జీవితానికి ఇంకా 4 రోజుల వయసు లేదు. అటువైపునో ఇటువైపునో పసుపు బట్టలతో కొండెక్కిస్తామన్న మొక్కు. దానికోసమే ఈ ప్రయాణం. వారికి పెద్ద దిక్కు వరమ్మగారు. కొత్త పెళ్లి కూతురు ప్రసూన మనసు తన జీవన సహచరుడితో కలిసి చేసే ఈ తొలి ప్రయాణంపైన ఎన్ని ఆశలు పేర్చుకుందో, ఎన్ని కోరికల మోసులెత్తిస్తోందో, కానీ చేతిలో దిగలాగిస్తున్న ఈ బరువు మాటేంటి, ఈ తొడతొక్కిడి సంగతేమిటి, ఆ మధురోహల్ని చెల్లా చెదురు చేస్తున్నాయే. 2 స్టేషన్ల తర్వాత చూడటానికి వచ్చాడు రామ్మూర్తి. పాపం అప్పటిదాకా కూడా నించునే ఉన్నది ప్రసూన. కూర్చోవే అమ్మడు అంటుందే కానీ పెట్టి మీద అంగుళమన్నా జరగదు వరమ్మగారు. మరింకెక్కడ కూర్చున్నటట్టు 10 నిమిషాలకు ఒక మాట కాలు మార్చుకుంటూ అవస్థపడుతున్న అమ్మాయిని వదిలేసి హాయిగా ట్రంక్ పెట్టికి సరిపడాగా కూర్చున్న వరమ్మగారిని, బామ్మ అసౌకర్యంగా లేదు కదా అని పరామర్శించాడు రామ్మూర్తి. ఏదో పర్వాలేదులే, రైలు అన్నాక మానింట్లోకి మళ్ళీ కాళ్ళు జాపు కూర్చోటానికి వీలవుతుందా ఏమిటి, ఏదో సరిపెట్టుకోవాలి అంది వరమ్మగారు. మహాసర్దుకుపోతున్న మనిషల్లే. మళ్ళీ గుర్తుకొచ్చినట్లు, పాపం మీ ఆవిడికే కూర్చోవటానికి చోటు దొరికింది కాదు, అయినా ఇంకెంతసేపులే ఆ వచ్చే స్టేషన్లో, అదిగో ఆ గళ్ళచీర మనిషి దిగిపోతుంది అక్కడ కూర్చుంటుందిలే అన్నది పెద్దగా జాలిపడవలసిన సంగతి కాదన్నట్టుగా. ఇంకా భర్త తనని కూడా పలకరిస్తాడని ఎదురుచూస్తోంది ప్రసూన. ఓహో, ఆమె వంకన్నా చూడకుండా, అయితే సరే మరి నేను వెళ్ళనా అన్నాడు రామ్మూర్తి పని అయిపోయిందన్నట్టు. ప్రసూన మొహమాటం వదిలిపెట్టి, మీ భోగిలో ఖాళీ లేదా అంది మెల్లగా. అప్పుడే ఆమె ఉనికి గమనించినట్లు వింతగా చూశాడు రామ్మూర్తి. ఉంది ఏ అన్నాడు. మేము అక్కడికి వస్తాము. రామ్మూర్తి మొహం చిట్లించి, అది మగవాళ్ళ పెట్టా అన్నాడు అడుగు ముందుకు వేసి. ప్రసూన మరి మాట్లాడలేదు. అప్పటికే ప్రసూన వంక అదోలా చూస్తోంది వరమ్మగారు ఏదో విడ్డూరం జరిగిపోతున్నట్లు. రోజులెంత మారినా తన తరం గాడి నుంచి ఒక్కడుగు ముందుకు వేసి ఆలోచించదావిడ. 3-4 పిల్లలు పుట్టేదాకా పగలు మగడి ఎదుట పడేవాళ్ళు కాదు తాము. ఇప్పటికీ తలుపు వెనక నుంచి మగవాళ్లకు జవాబు చెప్పడం అలవాటు తమ ఇంట్లో. అట్లాంటిది ఇంకా పెళ్ళయ్యి 16 రోజుల పండగన్నా వెళ్ళిందో లేదో, ఈ పిల్లకి ఎంత చొరవో. వామ్మో ఈ కాలం పిల్లలా అనుకుంటూ విస్తుపోతోంది ఆవిడ. ఆవిడ ఇష్టాన్ని గ్రహించుకున్నాక తర్వాత స్టేషన్లో రామ్మూర్తి వచ్చినప్పుడు తల వంచుకునే ఉండిపోయింది ప్రసూన. కానీ అతనున్న కంపార్ట్మెంట్లోకి వెళ్ళాలనే కోరిక మాత్రం అణగారలేదు ఆ అమ్మాయికి. మాట్లాడుకోకపోతే మానే కనీసం ఒక దగ్గర కూర్చుంటేనన్న చాలని ఆమె మనసు ఉవిళ్ళూరుతూ ఉంటే, మళ్ళీసారి రామ్మూర్తి వచ్చినప్పుడు వరమ్మగారు కొనుక్కుతున్న తరుణం చూసి, మేము మీ దగ్గరికే వచ్చేస్తాము అంది సిగ్గుసిగ్గుగా. మగవాళ్ళు ఉన్నారని చెప్పానా అన్నాడు రామ్మూర్తి అసహనంగా. అయితే ఏం ప్రసూన అమాయకంగా అడిగింది. తెలియనట్టు అడుగుతావేం,
వాళ్ళ మధ్య నలగాలని సరదాగా ఉందా ఏం? చీచీ, ప్రసూన మొహం జేపురించింది. రామ్మూర్తి మొరటగా వేసిన ఆభాండానికి కుంచుకుపోయింది ప్రసూన. కొత్తగా రెక్కలొచ్చిన పక్షిలా ఉత్సాహంగా గగనవిహారం చేస్తున్న మనసును నేలపారుకు తింపుతూ సూటిగా తాకిన తొలి దెబ్బ అది. అడంగుకు చేరేదాకా ప్రసూన మరి మామూలు మనిషి కాలేకపోయింది. రామ్మూర్తి అన్నమాట గుర్తొచ్చినప్పుడల్లా చిచి చిచిచి అనుకునేది ఎన్నిసార్లు. కొండపైకి సాగిన ప్రయాణం అప్పటి వరకు రైల్లో పడిన శరీర శ్రమను పోగొట్టడమే కాక మానసికంగా కూడా సేద తీర్చింది. బస్సు మలుపులు తిరుగుతున్నప్పుడు ఆ లోయల్లోకి ఉరకాలని, ఆ చెట్ల నడుమున దాగుడు మూతలాడాలని, చిగురుటాకులు రంగుల పువ్వులు కలేసి మాలలు కట్టి మెళ్ళ వేసుకోవాలని పిచ్చి కోరికలు పుట్టాయి ప్రసూనకి. అలాంటి వేళల్లో పక్కన జత ఉంటే ఆ ఆనందం మరింత మధురమవదు. ప్రసూన ఊరగా రామ్మూర్తి వైపు చూసింది. అతగాడు కళ్లకు చెయ్యడ్డుంచి నిద్రావస్థలో ఉన్నాడు. నీరు గారిపోయింది ప్రసూన. కొండమీద వాతావరణం ఇంత ఆహ్లాదంగా ఉంది, కానీ అది తనివి తీరా ఆస్వాదించేసే అవకాశమే లేదు. బస్సు దిగంగానే సంచి మోతా తప్పలేదు. అందులోనూ సిమెంటు బస్తా అంత ఉందది. వంటకు కావలసిన గిన్నెలు దొన్నెలు బియ్యం పప్పులు ఉప్పులు కాణించి పక్కలకు పరుచుకునే జంపకానాల వరకు అన్నీ దానిలోనే ఉండి మణుగు రాళ్లు నింపినట్లు కొంగదీస్తున్నాయి మనిషిని. ఆకారం డాంబికమే కానీ ట్రంకు పెట్టెలో తలా రెండు జతల బట్టలు తప్ప మరేమీ లేవు. అది రామ్మూర్తి పట్టుకున్నాడు. వరమ్మగారి వంతు మరచెంబు స్టవ్ ఉన్న సంచి. ఈ బరువులు మోసుకుంటూ గుట్టలు మెట్టలు దాటుకుని దేవస్థానం వారిచ్చిన సత్రం గది వెతుక్కునేసరికి ప్రయాణం కడబట్టింది. సంచి దించి చేతులు చూసుకుంది ప్రసూన. అలవాటు లేని పనేమో. లేత తమలపాకుల్లాంటి అరచేతులు కుంకుమద్దినట్లు ఎర్రగా కంది చర్మం పొట్లు రేగిపోయాయి. పట్టుపంచ వెతుక్కుంటూ ప్రసూన చేతులు ఊదుకోవటం చూసింది వరమ్మగారు. ఓసి నీ అబ్బరము ఈ మాత్రానికే అంది ఆశ్చర్యంగా. చూశావుట్రా అన్నట్లు రామ్మూర్తికేసి చూసింది. మనం మాత్రం మొయిలా అన్నాడు రామ్మూర్తి. తనేమన్నదని, తనే కష్టపడ్డానని వాళ్లను సానుభూతి చూపించమని జాలి పడమని అడిగిందా ఏమన్నానా? ప్రసూనకి అభిమానంతో కళ్ళ నీళ్లు తిరిగాయి. వరమ్మగారు మడి బట్ట కట్టి వంటకు ఉపక్రమించింది. ప్రసూనను స్నానం చేసి ఆవిడికి సాయం చేయమన్నాడు రామ్మూర్తి. మరేం పర్వాలేదులేవయ్యా, ఏదో నేను తంటాలు పడతానులే అని ఆవిడ అంటున్నా వినిపించుకోలేదు. అది అతని దృష్టికి పెద్దవారి పట్ల గౌరవ ప్రపత్తులు ప్రకటించడము, లేకపోతే భార్య మీద అధికారం చెలాయించే హక్కు నిరూపించుకునే తాపత్రయమో తెలియదు. కానీ ప్రసూన పాలెటికి ఆ ఆజ్ఞ చెయ్యని నేరానికి శిక్ష అయింది. కార్తీకం వెళ్ళి మార్గశిరం చొరబడిన తొలి రోజు. పగటిపూట కూడా చలి గడగడలాడిస్తోంది. కొండ మీద అవటం మీద మరీను పసితనం వదిలి వదలని ప్రాయం, స్వతసిద్ధమైన సౌమ్య స్వభావం, భర్తకు ఎదురాడకూడదని నరనరాణ జీర్ణించుకుపోయిన దాస్యభావం. ప్రసూన మారు మాట్లాడకుండా మంచులాంటి నీళ్లు తలమీద గుమ్మరించుకొని తడి బట్టతో గజగజ వణుకుతూనే వరమ్మగారికి సాయం చేసింది. భోజనాలు అయ్యాయి. రామ్మూర్తి వరమ్మగారు జంపుగానాలు పరిచి నిద్రకు పడ్డారు. ప్రసూనకు పగటి నిద్ర అలవాటు లేదు. కాలక్షేపానికి ఉంటుందని పుస్తకం ఒకటి సంచిలో వేస్తే ఇదో బొరువా అంటూ అత్తారింట్లో వాళ్ళెవరో తీసేశారు. కిటికీ ఎక్కి బయటకు చూస్తూ కూర్చుంది ప్రసూన. దూరంగా గంభీర ఆకృతుల్లో ఠీవిగా కనిపించే కొండలు, నీలాకాశంలో రెక్కలు చాచి గిరికీలు కొడుతున్న పక్షులు, అక్కడక్కడా గొట్టల మీద బొమ్మరిళ్ళులా కనిపిస్తున్న చక్కటి కాటేజీలు, చుక్కల మధ్య వెలిగే చంద్రుళ్ళ వాటి నడుమ రాజప్రాసాదాల్లాంటి భావనలు, మరకతాలు పొదిగినట్లు నీరెండలో మెలమెలా మెరిసిపోతున్న పచ్చిక బయళ్ళు. ప్రసూన మైమర్చిపోయింది. సాయంత్రం అయింది. అలా తిరిగి వద్దాము, వస్తానేమిటి అన్నాడు రామ్మూర్తి బట్టలు వేసుకుని సిద్ధమవుతూ. అబ్బే లాభం లేదురా అబ్బి, నా కాళ్ళు పట్టేశాయి అంది వరమ్మగారు కాళ్ళు చాపుకుంటూ. మరో మనిషే లేనట్లు వెళ్ళబోయాడు రామ్మూర్తి. నేనొస్తాను ప్రసూన జంకుతో లోగొంతుకుతో అంది. చిత్రంగా చూస్తున్న రామ్మూర్తి తీరు చూస్తే ఆ అమ్మాయి నోటి వెంట మాట రావటమే అతనికి విడ్డూరంగానో అపరాధంగానో ఉందేమో అనిపిస్తోంది. ఏ కళ్ళనుందో వరమ్మగారు. పోనీ లేవయ్యా, తోచ కొట్టుకుంటోంది, దాన్ని తీసుకుపో అని సిఫార్సు చేసింది. వెళ్లేవాడు ఆగి సరేరా అన్నాడు రామ్మూర్తి దయదల్చినట్లు. ప్రసూన చీర మార్చుకుని కలల్లో తేలుకుంటూ బయటకు వచ్చే వేళకి రామ్మూర్తి రోడ్డు మీద నిల్చుని ఉన్నాడు.
ప్రసూనను చూసి నడక సాగించాడు. ఇద్దరి మధ్యన 20 గజాల దూరం. ఆ దూరం తిరిగి గదికి చేరుకునేదాకా అట్లాగే ఉంది. అతనేమో కొంపలు ముంచుకుపోతున్నట్లు గబగబా నడుస్తూ ముందుకు పోతూ ఉండటం మూలాన పడుతూ లేస్తూ అతనెక్కడ కనుమరుగైపోతాడోనని హడలుకుంటూ వెంటబట్టమే సరిపోయింది ప్రసూనకి. అతడు తన పక్కనే కబుర్లు చెప్తూ నడుస్తాడని, తన పాదాల మీద నర్తిస్తున్న కుచ్చిళ్ల అందాన్ని మెచ్చుకుంటాడని, ఆ చీరకే సింగారం తెస్తున్న తన సౌందర్యాన్ని పొగుడుతాడని, ఎవరూ లేని చోట తన గోరింటాకు చేతిని అతడు ముద్దాడుతాడని, అల్లరిగా అతడు చిలిపి మాటలు రువ్వితే తాను గారాలిపోవాలని, ఎన్నో ఎన్నెన్నో ఈ కలలన్నీ గాలికి కొట్టుకునిపోయాయి. తను చూడాలని ఎంతగానో మనసు పడ్డ రోజా గార్డెన్ పక్కమ్మట నుంచే నడిచిపోయామని గాని, జట్లు జట్లుగా జతలు జతలుగా మెట్లు దిగి కుతూహలంగా జనం చూస్తున్న ఆ స్థలం చంద్రగిరి దృశ్యం అని కానీ ప్రసూనకేమాత్రం తెలియలేదు. అటు ఇటు అన్నీ తల తిప్పి చూస్తే ఒట్టు ఏక పరుగు పందెమే. ఫలితం అనుభూతులను అందిస్తుందని ఆశించిన వ్యాహాళి ఆయాసాన్ని మిగిల్చింది. రాత్రి పలహారాలు పెందలాడే ముగించారు. వరండాలో కూర్చుంటే దేదీప్యమానంగా వెలిగిపోతూ స్వామివారి నామాలు పిలుస్తున్నట్టే కనిపించాయి. వరమ్మగారు ఓపిక చేసుకుని వెళదాం 10 మంది. ఇప్పుడు షారా మామూలే, అతను ముందు వీళ్ళు వెనక, లేకపోతే కాస్త మినహాయింపు. ఒక ఫర్లాంగు దూరం ముందు పోయి వీళ్ళ కోసం ఆగుతాడు. వీళ్ళు కలవగానే మళ్ళీ టకటక ముందుకు పోతాడు. రామ్మూర్తి అలా ఆగినప్పుడు ఊరుకోలేక ధైర్యం చేసి, ఎందుకంత తొందర, మాతో పాటే నడవకూడదు అంది ప్రసూన ఆయాసపడుతూ. దాని పక్కన మటంట నడవరా, మనసుగా ఉంది గావును, మేలమాడింది వరమ్మగారు. రామ్మూర్తి మొహం చిట్లించాడు. పక్కంటే ఏం కర్మ, సిగ్గు బిడియాలు వదిలేస్తే చెట్టా పట్టాలు వేసుకునే నడవచ్చును అన్నాడు వెటకారంగా. అంటూ వరమ్మగారు నవ్వింది. అదేదో గొప్ప జోక్ అయినట్టు. కట్టుకున్న ఇల్లాలి పక్కమ్మటే నడవటం కూడా దోషమేనా? ప్రసూన లోపల బిత్తరపోతోంది. రామ్మూర్తి మళ్ళీ ఎవరో తరుముతున్నట్లే నడకందుకున్నాడు. వరమ్మగారు వాళ్ళ ఇంటి మగవాళ్ల ప్రయోజకత్వం గురించి మురిసిపోతూ చెప్పుకొస్తోంది. వీళ్ళ తాతగారు కూడా ఇంతేనే అమ్మడు, ఎంత పౌరుషమని, ఆయన పోయేదాకా అలా కాదు ఇలాగండి అని చెప్పగలిగేదాన్ని అనుకున్నావా? ఓహో, ఇంటి యజమాని ఇంట్లో ఉండగా ఆడది ఇంట్లో ఉన్నా లేనట్టే ఉండాలి అనేవారు, అట్లాగే ఉంచేవారు. మాట్లాడకుండా వింటోంది ప్రసూన. తన మొగుడుగారి ప్రతాపగాథకి ఈ పిల్ల ముగ్ధురాలైపోయి మాట్లాడలేకపోతుందనుకుని వరమ్మగారి ఉత్సాహం రెట్టింపైంది. ఒకసారి ఏమైందనుకున్నావు? మావాడు, అదే మీ మావగారు, వాళ్ళ తండ్రి గారి దగ్గర మా ఆవిడేమన్నదంటే అని ఏదో చెప్పబోయాడు. ఇహా ఈయన విన్నారనుకున్నావా? ఒరేయ్, మన కాలు కింద పడుండే ఆడదాని మాటకు విలువనిచ్చే నాప సన్నాసివి, నీతో మాట్లాడటానికే నాకు చిన్నతనంగా ఉందిరా, ముందు నా ఎదురుగుండా వెళ్ళిపో అనేశారంతే. ఆనాటి నుంచి ఈనాటి వరకు వాడు పడగది దాటి పెళ్ళాన్ని తలవడు తెలుసా అంది ఘనంగా. అది పౌరుషం కాదు, మగవాడి నన్న దురహంకారం అని ఆవిడకి ఎప్పుడు అర్థమవుతుందో. చెట్టు ఒక జాతిదైతే కాయ ఇంకొక జాతిది కాస్తుందా? వినే కొద్దీ మతిపోతోంది ప్రసూనకి. ఇంకా ఆమె ఎన్ని వర్ణించేదో కానీ దేవుడు రక్షించినట్టు చేరవలసిన చోటుకు వచ్చేశారు. నామాల చుట్టూ ప్రదక్షిణలు, సాష్టాంగ నమస్కారాలు చేయటంలో మునిగిపోయారు వరమ్మగారు రామ్మూర్తిను మరో ధ్యాస లేకుండా. వారిని అనుసరించే ఉన్నది ప్రసూన. కానీ మనసు చూపే దేవుడి పాదాల మీద నిలవకుండా చెంచిలంగా ఎక్కడెక్కడికో వేటి వేటి మీదకో పరుగులు తీస్తున్నాయి. తప్పు పాపం అంటూ బుద్ధి ఎంత బుద్ధి చెప్తున్నా వింటేనా? దీపాల కాంతిలో పట్టపగలైన పరిసరాలను పరికించమంటున్నాయి. వెన్నెల వెలుగులో ప్రకృతి రువ్వే మందహాసాలు తిలకించమంటున్నాయి. ఒకదానితో ఒకటి పోటీ పడుతున్న విరికన్యల తారుణ్యాన్ని గమనించమంటున్నాయి. అంతేనా? పచ్చిక తివాచీల మీద ఉరిగి కబుర్లాడే జంటల్ని, చీకటి మాటున్న పొదరిళ్లల్లో కరిగిపోతున్న జోడీల్ని చూడటం మర్చిపోకు సుమా అని రహస్యాలు చెప్తున్నాయి. కళ్ళు మూస్తూ తీరుస్తూ ప్రసూన ఉక్కిరి బిక్కిరయ్యింది. అంతసేపు తిరుగుమొహం పట్టే ముందు ఆచారానికో ఆయాసం తీర్చుకోవటానికో 5 నిమిషాలు ఒకచోట కూర్చున్నారు. అక్కడి నుంచి చూస్తే బుల్లి బుల్లి కాటేజీలు, కిటికీలకు కర్టెన్లు, చుట్టూ తోట అందంగా దృష్టిని ఆకట్టుకుంటూ కనిపిస్తున్నాయి. ఒకదాని ముందర 2 పిల్లలు దొంగాటాడుకుంటున్నారు.
స్వెట్టర్లు టోపీలు వేసుకుని ముద్దుగా బొద్దుగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రి కాబోలు కేరింతలు కొడుతూ వాళ్లతో సాటిగా పరుగులు పెడుతున్నారు. ఇంకొక కాటేజీ వరండాలో ఆనుకునేంత దగ్గరగా కుర్చీలు వేసుకుని అదీ చాలనట్లు ఒకరి మీద ఒకరు వాలి గుసగుసలాడుకుంటున్నారో యువజంట. ఆ కాటేజీలు ఏం చక్కగా ముద్దొస్తున్నాయి కదూ. తాను నోరు మెదపటం తప్పని ఎంత తొందరగా గ్రహించుకుంటే అంత మేలని అనుకుంటూనే ఎప్పటికప్పుడు అలవాటుగా పొరపాటుగా చేసేస్తూ ఉంటుంది ప్రసూన. ఒకసారి అటువైపు చూసి తల పంకించి ఊరుకున్నాడు రామ్మూర్తి. మనం కూడా అలాంటివి తీసుకుంటే బాగుండేది, మరో మాట జారింది ప్రసూన. ఓహో, కోరికలన్నీ అతివేనే, వాటికి ఎంత పోయాలో తెలుసా, ఎక్కడి నుంచి తెద్దాం, గుంజాడు రామ్మూర్తి. బయలుదేరేటప్పుడు తన తండ్రి ఖర్చు కొంచెమని 1000 రూపాయలు అల్లుడి చేతిలో పెట్టాడు. ఏమయ్యాయవి? ఆ మాట పైకనే సాహసమే. అయినా ఇవేం కోరికలే అమ్మడు, అట్లాంటి దుబారా ఖర్చులు పెడితే రేపు అడుక్కు తినాలి, బుద్ధులు చెప్పే దోహరణిలో చీవాట్లేసింది వరమ్మగారు. లేనివారు కూడా ఉన్నంతలో సుఖపడాలని ఆనందించాలని చూస్తారే, కలిగిన వాళ్ళయి ఉండి వీళ్ళేమిటో ఇలా. ప్యాసింజర్ బండి ప్రయాణం, సామాన్లు మోసేందుకు కూలీని పెట్టేటందుకు కూడా మొహం చూసుకునే ఈ కక్కుర్తి. ఈ బేరీజూలతో మరణం చేసుకోదగిన మధురానుభూతుల్ని ప్రూవ్ చేసుకుని మనసును నిక్షిప్తం చేసుకోవలసిన వయసు. అన్వేషించి మరీ సుఖాలను ఆస్వాదించి ఆనందించాల్సిన సమయం. అన్నీ వృధా అయిపోయినట్లేనా? కలలు కరిగి అంతకంతకు మనసు ఉదాసీనమవుతూ ఉంటే నిస్తేజంగా ఎటో చూస్తూ ఉండిపోయింది ప్రసూన. ఏయ్, నిన్నే లేలే అన్న కేకలకు మెలుగు వచ్చింది ప్రసూనకి. చేతి మీద టప్పు టప్పున దెబ్బ పడకపోతే తనని కాదనుకునేదే. కళ్ళు తెరిచింది. రామ్మూర్తి తువ్వాలు మడిచి కొడుతున్నాడు. నిద్ర లేపటంలోని సోగసాది. మూసిన రెప్పలపైన మెత్తని అధరాలు ఒత్తటం, చెవుల దగ్గర భూపాల రాగంలో సన్నగా మోగే వేణునాదం, కంఠం మీద గిలిగింతలు పెట్టే కారాంగుళలు, ఇలాంటి మేలుకొలుపులన్నీ కథల్లోని నాయకులకే పరిమితం కాబోలు. దబ్బున లావే అమ్మడు, లేచి మొహం అదిగడుగు, మళ్ళీ ఆలస్యమైపోతుంది గుళ్ళోకి వెళ్ళేటప్పటికి. వరమ్మగారు హడావిడి పడుతుంది. నిట్టూర్చి లేచింది ప్రసూన. కాళ్ళు నేల కానితే షాక్ తగిలినట్టు జిల్లుమంటున్నాయి. కిటికీ తలుపులు తెరిచింది. శీతగాలి రివ్వుమంటూ మొహాన్ని తాకింది. బయట చీకట్లు ఏమాత్రమూ వీడలేదు. టైం ఎంతైందో? పెట్టెలో రామ్మూర్తి వాచి తీసి చూసింది ప్రసూన. 3:30 అయింది. తెవులు తెవులు, వరమ్మగారి తొందర. కాలకృత్యాలు తీర్చుకుని బట్టలు చేతి సంచిలో పెట్టుకుని స్నానాలు పుష్కరిణిలో చేయాలంటూ బయలుదేరారు. అడుగవతలున్న మనిషి కనిపించని దట్టమైన పొగమంచు, ఒంటరిగా దొరికిన శత్రువు మీద పగ తీర్చుకుంటున్నట్లు ఏడాపేడా మోదుతున్న చలిగాలి, హిమాలయాల్లోని మంచు అప్పుడే కరిగించి పోసినట్లున్న పుష్కరిణి నీళ్లల్లో సచేల స్నానం, పసుపు బట్టలతో క్యూ కొండ చిలువ కడుపులో ప్రవేశం, తాబేలు నడకతో ఎలా కొద్దాన్ని అధిగమించటం, ఇన్ని గండాలు దాటి వెళ్ళినా తృప్తి తీరకుండానే అయ్యిందనిపించిన దైవదర్శనం. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాంత్రికంగా పూర్తయ్యాయి. అవును, అక్షరాలా యాంత్రికమే. సరసత లోపించిన మనుషులతో ఏ పనైనా యాంత్రికంగానే ఉంటుంది. ఒక సరదా మాట లేదు, ఒక నవ్వు మొహం లేదు. సెంట్రల్ జైలుకు ఖైదీల్ని తీసుకుపోతున్న కానిస్టేబుల్లా మొహం బిగదీసుకునే ఉంటాడు ఎందుకో రామ్మూర్తి. దానికి గొప్ప వ్యాఖ్యానం చెబుతుంది వరమ్మగారు. మగవాడన్నవాడు అలా గంభీరంగా ఉండటమే హుందాతనానికి చిహ్నమాట. హుందాతనం పోషించే మాట అలా ఉంచి బుర్రలో ఏమీ లేకపోతే తప్ప అసలు అలా ఎప్పుడు నోరు బిడాయించి ఉండటం ఎలా సాధ్యం? పోనీ మాట్లాడాడు సరే, కాస్త నిదానంగా అది ఇది అన్నీ చూడనివ్వడే, గొడ్లను తోలినట్లు పద పద అంటూ అదిలించటం, కోపం విసుగు చీరాకు చీదరించుకోవటం, ఇది వరస. ఇవి వేటిక చిహ్నాలు వరమ్మగారు చెప్పలేదు మరి. ఇక వరమ్మగారి సంగతి మరీ విపరీతం. ఇంతమంది జనంలో ప్రసూనని ఘోషాలు ఉంచాలని చూస్తుంది ఆవిడ. అటు చూడనివ్వదు, ఇటు మెసలనివ్వదు. అదిగో వాడు తాకేటట్టున్నాడు, ఇటు జరుగు అంటుంది. ఇదిగో వీడు చూస్తున్నాడు, అటు తిరుగు అంటుంది. అంత రద్దీలో ఏ మగవాడి చెయ్యో తగలటం అసంభవమేది కాదు కదా. ఆ మాత్రానికి ఆ అమ్మాయి పాతిరొచ్చం ఏదో భంగపడ్డట్టు. నీ చెబుతూనే ఉన్నానా, ఆ వెధవా రాసుకు పూసుకుపోయేలా ఉన్నాడే, ఇసింట రావే అని తప్పంతా ఆ పిల్ల మీద మోదేసి రుసరుసలాడటం. రామ్మూర్తి కొరకొరలాడుతూ మింగేసేలా ఎర్రగా చూడటం. నిజంగా నరకప్రాయం అయిపోయింది ప్రసూనకి. అఖిలాండం దగ్గర కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసి ఇవతలికి వచ్చే వేళకు 10 గంటలయ్యింది.
భోజనానికి తొందర ఉంది, పాపనాశానికి వెళ్ళొద్దాం అన్నాడు రామ్మూర్తి. అలాగే అంది వరమ్మగారు. వెళ్లాలనే ఇచ్చ కానీ ఉత్సాహం కానీ ఏ కొద్దిగా కూడా లేవు ప్రసూనకి. కానీ తన అభిప్రాయానికి తావెక్కడుంది? వాళ్ల వెనకాల మరబొమ్మలా బస్సెక్కింది, వాళ్ళు దిగమన్న చోట దిగింది, వాళ్ళు తడవమన్న చోట తడిసింది, వాళ్ళు మొక్కమన్న చోట మొక్కింది. అంతే, వెళ్లేటప్పుడు బస్సు దొరకలేదు. వాళ్ల ముందే రెండు బస్సులు నిండి వెళ్ళిపోయాయి. ఇంకా మరో రెండు బస్సుల జనం మిగిలున్నారు. శీతాకాలం ఎండైనా నెత్తి మాడుస్తుంది. గుడిలో తిన్న ప్రసాదం అరిగి ఆకలి రాజుకుంటోంది. ఇంకా సత్రంకు వెళ్ళాలి, వంట చేయాలి. ఆ ఆలస్యం తలుచుకుంటేనే నీరసం వస్తుంది. పైగా సాయంత్రానికి కొండ దిగిపోవాలని సంకల్పం. ఈ బస్సు క్యూలో ఇంకెంత జాప్యం అవుతుందో తెలీదు. ఇక్కడికిక్కడే 1 గంట కావస్తుంది. ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఇక్కడికి రాబోతున్న బస్సు త్రోవలో చెడిందన్న వార్త. ఇంకో బస్సు ఎప్పుడొస్తుందో ఏమో. ఉన్న 4-5 ట్యాక్సీలు కొంతమంది కుదుర్చుకుంటున్నారు. వరమ్మగారి అంచనాలో వాళ్ళు ఉన్న మహారాజులు. ఇంకొంతమంది కాలు జాడించే ప్రయత్నంలో ఉన్నారు. వాళ్లతో వీళ్ళు కలిశారు. చచ్చి చెడి సత్రానికి వచ్చి పడేటప్పటికీ చెడి సాయంగాల విన్నపాలయ్యాయి. రావటం రావటం జంబుకా నాకు అడ్డం పడ్డాడు రామ్మూర్తి. వరమ్మగారు ఉస్సురుస్సురంటం చూసి, బామ్మా నువ్వు కాస్త నడు వాల్చవే అలసిపోయావు, ఈ పూటకు ఏ ఉప్పుడు పిండో అది కలిపెట్టేస్తుందిలే అని ఆప్యాయత పలకపోశాడు. పాపం పెద్దావిడ అనుకున్నదే కానీ వాళ్లకంటే ఎక్కువగానే అలసిపోయింది ప్రసూన. ఈ తలస్నానాలు, తిరుగుడు, అలవాటు లేని అవపోసనాలు. కూడు వద్దు, కుమ్మరం వద్దు, కాళ్ళు ముడుచుకు పడుకోవాలని ఉన్నది కానీ మరి వాళ్ళిద్దరి మాట ఏమిటి? మళ్ళీ తలస్నానం చేయక తప్పలేదు. తడిబట్ట ఒంటిని కరుస్తూ ఉంటే చేతయ్యి చేతకాని వంటలో ఏదో తడబాటు. వరమ్మగారు నోటితోనే దిద్దుబాట్లు చేస్తోంది. ఆ మాత్రం చేత కాదు రామ్మూర్తి నిరసన. అక్కడికి పుట్టంగానే అన్ని నేర్చి ఉండాలన్నట్లు. పెంపకం అంటూ పరోక్షంగా పెద్దల మీద కూడా విసుర్లు. వీటితో ఇంకా నీరసం వచ్చేసింది ప్రసూనకి. విస్తరి ముందు కూర్చుంటే ఒక్క ముద్ద నోటికి పోలేదు. మనశ్శరీరాలు రెండు విశ్రాంతి కోరుతున్నాయి గాఢంగా. కానీ మేను వాల్చే తీరుబాటేది? అప్పుడే సర్దండి సర్దండి అంటూ మొదలుపెట్టాడు రామ్మూర్తి. మూటా ముల్లే కట్టేశారు. సంచిలో సామానుకు తడిబట్టలు తోడయ్యాయి ఈసారి. వాళ్ళనెవరినన్నా పట్టుకుమందామంటే అదేమి నేరమవుతుందోననే భయం. దాన్ని ఈడ్చుకుంటూ వెనకబడుతూ వాళ్ల విసుక్కి గురి అవుతూ ఎట్లా అయితేనేమి బస్టాండ్కు చేరాననిపించింది ప్రసూన. వాళ్లను పక్కన నిలబడమని రామ్మూర్తి టిక్కెట్లకు వెళ్ళాడు. నిలబడలేనంత నిస్త్రాణగా ఉంది ప్రసూనకి. అదో పర్మనెంట్ సీటులా ముందస్తుగానే ట్రంక్ పెట్టి వాల్చి కూర్చుని ఏదో సోది పెట్టింది వరమ్మగారు. ఒక్క ముక్క చెవిలో దూరటం లేదు ప్రసూనకి. 1/2 గంట తర్వాత ఆదరాబాదరా వచ్చాడు రామ్మూర్తి. వస్తూ వస్తూనే తొందరగా రండి, బస్సు రెడీగా ఉంది అని చెప్పి అంటూ అంటూనే వెనక్కు తిరిగి, నేను ముందెక్కి మీకు సీటు ఉంచుతా అంటూ పరిగెట్టాడు. పెట్టి పెట్టి అంటూనే ఉంది వరమ్మగారు. అతను వినిపించుకోలేదు. ఆత్రం కొద్దీ ఒక చేత్తో సంచి, ఒక చేత్తో పెట్టే పట్టుకుని తొందర తొందరగా 2 అడుగులు వేసిందేమో మోకాలు కలుక్కుమంది. ప్రసూన అబ్బా అనటమేమిటి, చేతిలో సంచి పట్టు జారి కుడికాలి మీద పట్టమేమిటి ఒక్క మాటే జరిగాయి. ప్రసూన కూలబడిపోయింది. అయ్యో అయ్యో అంటుంది వరమ్మగారు. పక్కన వెళ్తున్న వాళ్ళెవరో కాలి మీద పడ్డ సంచి పక్కకు పెట్టారు. రెక్కపట్టి లేవదీశారు. మోకాలి బెణుకు బాధ అటుంచి పాతం మండిపోతోంది. అమ్మో, పాదం మీద రక్తం వరదలవుతోంది, ఏమైంది అమ్మా? వరమ్మగారు గాభరా కొద్ది కేక వేస్తుంది. సంచి అడుగు నుంచి పొడుచుకొచ్చి సమాధానం చెప్పింది కూరలు కోసుకునే చాకు. ఎవరో ఇంత మన్ను తెచ్చిపోశారు పాదం మీద, రక్తం గడ్డకడుతుంది అంటూ. కాస్త నెమ్మదిగా నడవకూడదమ్మా, ఈ బస్సు కాకపోతే ఇంకొకటి అంటున్నారు. ఇంతలో వచ్చాడు రామ్మూర్తి. మీకు అసలు బుద్ధుందా, ఏం చేస్తున్నారు ఇక్కడ? అవతల బస్సు కాస్త వెళ్ళిపోయింది, మండిపడుతున్నాడు అతను. ఇది సంచి ఎసుగు పడిందిరా వరమ్మగారి వివరణ. ఏడవకపోయింది, దేభ్యం మొహం వేసుకుని గట్టిగా పట్టుకు ఏడవద్దు, ఏమన్నా కింద పడ్డాయేమో చూసారా? పడింది అంటే దెబ్బ తగిలిందా అనన్నా అడగకుండా, ఇక నడవండి తర్వాత బస్సు కూడా మిస్ అయ్యేటట్టున్నావు అంటున్న అతగాణ్ణి విరక్తిగా చూసింది ప్రసూన. దిగువకు వచ్చేశారు. దేవస్థానం సత్రం కాక లాడ్జిలో 2 గదులు తీసుకున్నాడు రామ్మూర్తి. ఎందుకో ఆ రాత్రి అతను ఒంటి మీద చెయ్యేస్తూ ఉంటే జుగుప్సతో ఒళ్ళు గగురు పొడిచింది ప్రసూనకు. హృదయానికి సన్నిహితం కావటానికి ఏ ప్రయత్నమూ చెయ్యని భర్త
శరీరానికి మటుకు చేరువు కావటానికి ఆత్రం చూపిస్తూ ఉంటే భరించలేకపోతోంది. కాంక్ష, లాలస తప్ప మమత అనురాగం లేని ఆ స్పర్శకు శరీరం ఎదురు తిరుగుతోంది. ఆమె విముఖత తెలుస్తూ ఉంటే, ఏమిటా బెట్టు, మరెందుకు అనుకున్నావు సెపరేట్గా గది తీసుకున్నది అంటున్నాడు రామ్మూర్తి. కక్కుర్తిగా ఆహ్వగా బలవంతంగా ఆక్రమిస్తున్న అతన్ని చూస్తూ ఉంటే ఎవరో పారాయివాడు రాక్షసంగా క్రూరంగా కాముకంగా తన్ను చెడుపుతున్నట్టే తోచింది ప్రసూనకి. భర్త అన్న స్పృహ నశించింది ఆ క్షణంలో. మరుక్షణం అతని నుంచి గుంజుకుంటూ రక్షించండి రక్షించండి అని అరుస్తున్నాననుకుంది, కానీ అరవలేదు, వెర్రిగా చూస్తూ ఉండిపోయింది. కథ సమాప్తం. ప్రియసఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మీ, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.